నమస్కారం అన్న, ఏం చేస్తున్నా? ఏం అన్న, ఇప్పుడు ఇది రొచ్చ అంతా వేస్ట్ అవుతుంది కదా. వేస్ట్ కాకుండా మనము ఊకే వేస్ట్ కాకుండా మనం పైసలు పెట్టి ఇది యూరియా సవయ యూరియా తయారు చేసుకున్నట్టు. అంటే మనం ఇప్పుడు దుకాణంలో కొనుక్కొని వస్తాం యూరియా అంట అనేది రాసాయనిక, అది వేయకుండా మనం చేనుల పంట అంతా పాడైతున్నాయి, భూమిలో సత్వ చచ్చిపోతున్నాయి. ఆ చచ్చిపోకుండా మనం ఈ రొచ్చుతోటి యూరియా తయారు చేసుకున్నచ్చు, మనం పైసలు మిగులుతాయి. తెలియదంటే నేను చూపెడతానన్న, చెప్పెడతా మీకు, చెప్పిస్తా అన్న. ఇది రొచ్చు ఊకే వేస్ట్ అవుతుంది కదా, వేస్ట్ కాకుండా మనం ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా 2 ఫీట్లు, ఇట్లా 2 ఫీట్లు, ఇట్లా అంచొక 2 2 4 ఫీట్లు అవుతుంది. గుంత మళ్ళా 2 ఫీట్లు గుమ్మ దూడాలి. అన్న ఇప్పుడు గుంత రెడీ అయింది కదా, అందుట్లా ఉసుక అంతే. ఈ ఎందుకంటే గుంత నిండా ఇది దీని నిండా అంతా ఉసుకనే వేయాలి. ఇప్పుడు ఇది అంతా అయినాక ఉసుక నింపినాం కదా, ఇప్పుడు ఈ గుండి రెడీ అయినట్ల. ఉదురుగా అవుతుంది కదా, యూరియా టైప్ అవుతుంది, అది మనము పంటలకు వేసుకున్నచ్చు. అన్నా ఇప్పుడు ఇది 25 దినాలు అయింది కదా, ఇది ఇప్పుడు మనకు నల్ల కలర్ కనిపిస్తుంది కదా, ఇది అంతా కనిపిస్తుంది, నల్ల కలర్ కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు తీయాలి మనము. తీసి అరకేయాలి. అరకేయాలి అరకంటే ఎండకేయరాదు మనం. నీడకు నీడకైతే గిట ఒక గొనె సంచి తీసుకున్నాలే, ఆ గొనె సంచి మీద ఇది అంతా తీసి అరకేయాలి. 2 దినాలు అరకేళ్ళం, 2 దినాలు వేసిన తర్వాత అది అంతా ఉదురుగా పొలపొల అవుతుంది కదా, అయినాక మనం సంచిలో నింపుకునే కానీ తొట్టిలో నింపుకునే కానీ అన్ని పంటలకు వేసుకున్నచ్చు. సరే ఎట్లా చూపించినందుకు చేస్తాం. మీరు ఇప్పుడు చూసిండ్రు కదా, మీరు ఇప్పుడు ఇది అంతా చూసినాక ఇప్పుడు మనం తక్కువ పైసలులా ఇది చేసుకున్నచ్చు. సవయ యూరియా రెడీ అయినట్ల, సవయ యూరియా మనము మన చేనుల పంటలకు వేసుకుంటే మనము ముందల మంచి పంట వండొచ్చు. మరి ఇప్పుడు దుకాణంలో కొనుక్కొని వస్తాము, అది ఎక్కువ ఖర్చు అవుతుంది. ఖర్చు కాకుండా ఇది రొచ్చి వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకుంటే మనకు సవయ యూరియా తయారవుతుంది. మనం ఇట్లా వరి కంది యావే పంటలకు కానీ కూరగాయలకు అన్ని పంటలకు వేసుకుంటే మనం అధిక లాభం పడు. ఇది అంతా మనకు చేసుకుంటే మంచిగా అవుతుంది.